హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ గ్రీన్ రైస్. ఇది కిడ్స్ రెసిపీ అని అనొచ్చు, ఎందుకంటారా ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అసలు కారంగా లేకుండా తక్కువ స్పైసెస్తో చేసుకుంటున్నాం, అందుకే కిడ్స్ రెసిపీ అన్నాను. వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది పిల్లలకి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర మన చాయిస్, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇవాళ తోటకూరతో చూపిస్తున్నాను. ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకొని ఆకులు వలిచి వాష్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పాలకూర, మెంత్య సపరేట్గా ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చు, ఆర్ మూడు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇందులోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు ఈ ఆకుకూర వాడేప్పుడు పుదీనా వాడకండి, ఎందుకంటే పుదీనాలో ఘాట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ పిల్లలు తినేప్పుడు ఘాట్ అంటారు. నేను కిడ్స్ రెసిపీ అన్నాను కదా, అందుకే పుదీనా వాడొద్దని చెప్తున్నాను. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసి చిన్న దాల్చిన చెక్క ముక్క, 1-2 లవంగాలు, కొద్దిగా ఫ్లేవర్ కోసం అంతే. కారం అస్సలు తెలియదు, అందుకే నేను గ్రైండ్ చేసేప్పుడు వేయలేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. ఫ్లేవర్ మాత్రమే వస్తుందని, కారం తెలియకుండా మసాలా ఫ్లేవర్ ఎక్కువ తెలియకుండా కొద్దిగా వేసాను అందుకే. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకుకూర పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. మనం ఆకుకూరని మిక్సీ వేసేప్పుడు ఫ్రై చేయలేదు కాబట్టి పచ్చివాసన ఉంటుంది. ఆ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనం ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఆకుకూర కూడా బాగా వెళ్తుంది. మనం ఎందులో పప్పులో వేసినా కర్రీస్లో వేసినా ఆకుకూర తీసేసే తింటారు తప్ప వాళ్ళకి అసలు ఆకుకూర వెళ్ళదు. బట్ ఆకుకూరలో చాలా మంచి ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో చాలా మంచిది హెల్తీకి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఆకుకూర బాగా తింటారు. ఇందులోకి ఇప్పుడు ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాక ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ పొడి పొడిగా వండుకోండి. కాస్త మనం పులిహోరకి చిత్రాన్నంకి వండుకుంటాం కదా, అలా పొడిగా వండుకున్న రైస్ని వేసి బాగా కలిపేయండి. ఈ ఆకుకూర మొత్తం కలిసేలా కలపండి. మొత్తం కలిసాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు ఏమైనా తక్కువ ఉంది అని అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేకపోతే ఆకుకూర మనం గ్రైండ్ చేసేప్పుడు వేసాం కదా అదే సరిపోతుంది. కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించండి. సో దట్ ఆకుకూర ఫ్లేవర్ మొత్తం రైస్కి కూడా బాగా పడుతుంది. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ కలర్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెసిపీ పిల్లల కోసం చేసాము. మనకు పెద్దవాళ్ళకి కాస్త స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, మళ్ళీ వేరేది ఎలా అనుకుంటే ఇదే రైస్లోకి మనం మిర్చి కాసలాన్ సైడ్ డిష్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చి కాసలాన్ రెసిపీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. తప్పకుండా ఒకసారి ఈ గ్రీన్ రైస్ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.